హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు కాతియా రమేష్ బ్లాగ్స్. ఈ వీడియోలో నేను ఇక్కడ హాస్పిటల్స్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నానండి. ఇక్కడ హాస్పిటల్స్ని NHS అని అంటారు, అంటే నేషనల్ హెల్త్ సర్వీస్ అనేసి. అవి గవర్నమెంట్ హాస్పిటల్స్ అండి. అందులో మనకి ఫ్రీగా ఉంటుందన్నమాట ట్రీట్మెంట్ అనేది. అండ్ ఇక్కడ NHS అనేది ప్రతి ఏరియాలో ఒకటి కంపల్సరీ ఉంటుందండి. అండ్ ప్రతి పర్సన్కి NHS నెంబర్ అనేది మ్యాండేటరీ. అది ఉంటేనే మనం డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వగలుగుతాము, ట్రీట్మెంట్ తీసుకోగలుగుతాం అన్నమాట. అంటే అదర్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చి స్టే చేసే వాళ్ళు అయితే కనుక వాళ్ళు స్టే చేసే నియర్ బై NHS కి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటారు ఆ నెంబర్ కోసం. అలా కాకుండా ఇక్కడే బార్న్ అయిన వాళ్ళైతే కనుక హాస్పిటల్లోనే NHS నెంబర్ అనేది ఇచ్చేస్తారండి. అండ్ ఇంకా NHS హాస్పిటల్స్ విషయానికి వస్తే కనుక ప్రతి ఏరియాలో ఉంటుంది కదండి, వాటికి టైమింగ్స్ ఉంటాయన్నమాట. ఓన్లీ మండే టు ఫ్రైడే మార్నింగ్ 8:00 to 6:00 వరకే మనకి డాక్టర్స్ అవైలబిలిటీలో ఉంటారు. రిమైనింగ్ టైమింగ్స్లో NHS అనేది క్లోజ్ అయి ఉంటుందండి. సో మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఆ టైమింగ్స్లోనే బుక్ చేసుకోవచ్చు. అండ్ మనం 3 ways అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండి, లైక్ ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు, కాల్ చేసి అయినా బుక్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళైనా బుక్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక సిస్టమ్ ఉంటుందన్నమాట, మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తర్వాత మనం అక్కడికి వెళ్ళి మనం కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే మన టైమింగ్కి ఒక 5 minutes ముందు వెళ్తే చాలండి. అక్కడ మన అపాయింట్మెంట్ టైం పడగానే మన నేమ్ అనేది స్క్రోల్ అవుతుంది, మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆ డాక్టర్ ఏ రూమ్లో ఉంటారు అనేది ఒక పెద్ద స్క్రీన్ మీద మనకి కనపడుతుంది అన్నమాట. అప్పుడు మనం లోపలికి వెళ్ళేసి డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు. మనకి ఓన్లీ 10 minutes టైం మాత్రమే ఉంటుంది డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి. సో ఆ 10 minutes లోనే మనము మన ప్రాబ్లం గురించి డిస్కస్ చేయాలి. అండ్ మోర్ దాన్ 1 to 2 ప్రాబ్లమ్స్కి మించి డిస్కస్ చేయకూడదండి. అండ్ 10 minutes కి మించి వాళ్ళు ఎక్స్టెండ్ కూడా చేయరు టైం అనేది. సో ఆ 10 minutes లోనే మనం మాట్లాడాలి. అండ్ ఇక్కడ డాక్టర్స్ అందరికీ ప్రతి దాని మీద అవగాహన ఉంటుంది. సో మనం చిన్నపిల్లల కాడ నుంచి ఏజ్డ్ పర్సన్స్ వరకు ఏ ప్రాబ్లం గురించి అయినా మనం వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు అండి. సో వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళ ఆ ప్రాబ్లం ఏంటి అని మొత్తం ఎగ్జామిన్ చేసి ఓకే మైనర్ ప్రాబ్లం వాళ్ళు ట్రీట్ చేయగలిగే ప్రాబ్లం అయితే కనుక వాళ్ళు ట్రీట్ చేసేస్తారు, లేదు అంటే కనుక వాళ్ళు రెఫరెన్స్ ఇస్తారనమాట వేరే డాక్టర్ని వేరే హాస్పిటల్ని. సో వాళ్ళు రెఫర్ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట ఆ ప్రాబ్లంకి సంబంధించి. అండ్ ఇంకా NHS నెంబర్ విషయానికి వస్తే కనుక అది చాలా ఇంపార్టెంట్ కూడా అండి. ఎందుకంటే మన NHS నెంబర్ ఒకటి టైప్ చేస్తే చాలు వాళ్ళ సిస్టంలో మన బయోడేటా అంతా, మన హెల్త్ హిస్టరీ అంతా ఉంటుంది. లైక్ మనం ఏ టైంలో అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాము, ఏ ప్రాబ్లంతో అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాము, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకునిన్నాము, ఇలా మొత్తం మన హెల్త్ హిస్టరీ అంతా ఉంటుంది. కాబట్టి మనం ఏ డాక్టర్ని కన్సల్ట్ అయినా కూడా వాళ్ళు మన ప్రాబ్లమ్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు, ఈజీగా ట్రీట్మెంట్ చేయగలుగుతారు అనమాట. సో అదొకటి నాకు చాలా బాగా నచ్చింది, చాలా సిస్టమేటిక్గా కూడా ఉందనిపించిందండి. అండ్ నేను ఇప్పుడు NHS టైమింగ్స్ చెప్పాను కదా, మండే టు ఫ్రైడే 8 to 6 o'clock మాత్రమే మనకి అవైలబిలిటీలో ఉంటారు డాక్టర్స్ అనేసి. ఆ టైమింగ్స్లో కాకుండా రిమైనింగ్ టైమింగ్స్లో మనం ఏమైనా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలనుకున్నా, లేదంటే రిమైనింగ్ టైమ్స్లో మనకి ఏమైనా ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇక్కడ 24/7 హాస్పిటల్స్ కూడా ఉంటాయండి. అవి కూడా గవర్నమెంట్ హాస్పిటల్సే. అవి 4 to 5 ఏరియాస్కి 1 or 2 హాస్పిటల్స్ ఉంటాయండి. సో అక్కడికి వెళ్ళేసి మనం డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వచ్చు అనమాట. మనం అక్కడికి వెళ్ళిన వెంటనే అక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే మనం వెళ్ళిన వెంటనే మన NHS నెంబర్ చెప్పాలి, అలాగే మన ప్రాబ్లం ఏంటి అనేసి అక్కడ రిసెప్షనిస్ట్ దగ్గర చెప్పేయాలండి. సో వాళ్ళు మెయిన్ డాక్టర్స్కి చెప్తారనమాట, సో దట్ వాళ్ళకి అర్థమైపోతుంది ఒక ఇది మేజర్ ప్రాబ్లమా మైనర్ ప్రాబ్లమా, అంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిన ప్రాబ్లమా అన్నట్టు. సో దట్ వాళ్ళు మనది ఎమర్జెన్సీ అయితే కనుక వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తారు. అలా కాకుండా కొంచెం టైం ఇవ్వచ్చు అని అనుకుంటే కనుక మనకి వెయిట్ చేయనిస్తారనమాట, ఎందుకంటే ఎమర్జెన్సీ కేసెస్ అనేవి ఫస్ట్ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. లైక్ ఇక్కడికి వచ్చిన కొత్తలు నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం అయ్యి బ్రీత్ ప్రాబ్లం అయిందనమాట, బ్రీత్ తీసుకోలేకపోయేదాన్ని. అప్పుడు ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళామండి. చెప్పిన ఒక 15 minutes నాకు లోపల వార్డుకి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళి మొత్తం టెస్ట్ చేసి ఎగ్జామిన్ చేసి ఒక 2 hours కల్లా నాకు రిజల్ట్ ఏంటి అనేసి చెప్పేశారనమాట. మెయిన్ ప్రాబ్లం అంతా ఏం లేదు, జస్ట్ లంగ్స్ కంప్రెస్ అవ్వటం వల్లనే మీకు అలా బ్రీత్ ప్రాబ్లం వచ్చింది. సో 1 to 2 days మెడిసిన్స్ తీసుకుంటే ప్రాబ్లం ఏం అవ్వదు అని చెప్పారు. అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి, ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ పేషెంట్కి కంఫర్ట్కి కానీ పేషెంట్ ఒపీనియన్కి కానీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో నేను వెళ్ళిన వెంటనే నన్ను వాళ్ళు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే కనుక లైక్ మీకు మేల్ డాక్టర్ అయినా ఓకేనా, ఫీమేల్ డాక్టర్ ఓకేనా, అంటే మీ కంఫర్ట్ ఏంటి, మీకు ఎవరితో ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటున్నారు అన్నారు. సో నేను ఫీమేల్ డాక్టర్ అనగానే వాళ్ళు ఫీమేల్ డాక్టర్ని
ఫోన్ చేసేసి వెంటనే పిలిపించారు కూడా. సో పేషెంట్కి అంత కంఫర్ట్ ఇస్తారండి. అలాగే ఇప్పుడు ఎమర్జెన్సీ సర్జరీస్ కావచ్చు లేదంటే ఆపరేషన్స్ కావచ్చు చేయాల్సింది వస్తే కనుక వాళ్ళు వచ్చి ఫస్ట్ పేషెంట్కి చెప్తారనమాట, లైక్ దాంట్లో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి మీరు ఏం చేయాలి, ఇలాంటివన్నీ వాళ్ళు ఫస్ట్ పేషెంట్తో డిస్కస్ చేసి పేషెంట్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు తప్ప లేదంటే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయరండి. సో అంత ఇంపార్టెన్స్ ఇస్తారు పేషెంట్స్కి. అండ్ అలాగే డాక్టర్స్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా లవ్లీగా ఉంటారు, చాలా మంచి ఎన్విరాన్మెంట్ ఇస్తారనమాట. సో అదొకటి నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఇక్కడ ఎన్హెచ్ఎస్లో కూడా అలాగే ఉంటుందండి, బట్ ఎమర్జెన్సీ హాస్పిటల్స్ అంటే చాలా హర్రీ బర్రీగా ఉంటుంది కదా, అలాంటి టైంలో కూడా వాళ్ళు అంత ఇవ్వడం అనేది నాకు బాగా నచ్చింది అనమాట. అవి ఎమర్జెన్సీ హాస్పిటల్స్ అండి. అండ్ ఇంకా డెంటల్ హాస్పిటల్స్ విషయానికి వస్తే కనుక డెంటల్ హాస్పిటల్స్ అనేవి టూ కాస్ట్లీ అండి. అండ్ డాక్టర్ అపాయింట్మెంట్ దొరకడం కూడా చాలా కష్టమవుతుంది, చాలా బిజీగా ఉంటాయి కూడా. కాకపోతే ఏంటి అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి డెలివరీ అయిన 1 ఇయర్ వరకు ఉండే ఉమెన్కి మాత్రం ఫ్రీ ఉంటుందన్నమాట ఆ టైంలో, ఎందుకంటే డెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదండి ఉమెన్కి. అందుకు దట్ టు అన్ని హాస్పిటల్స్ ఫ్రీ ఉండవండి, లైక్ అన్ని డెంటల్ హాస్పిటల్స్ ఫ్రీ ఉండవు, ఓన్లీ ఎన్హెచ్ఎస్కి సంబంధించి కొన్ని హాస్పిటల్స్ ఉంటాయన్నమాట. వాటిల్లో మాత్రమే మనం డెంటల్ ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఆ పీరియడ్లో ఉండే ఉమెన్ మాత్రం. అది కూడా మైనర్ ప్రాబ్లం అయితేనే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారండి, మేజర్ ప్రాబ్లం అయితే కనుక వాళ్ళకి మళ్ళీ మనం అమౌంట్ పే చేయాల్సింది వస్తుంది. అవి డెంటల్ హాస్పిటల్స్ అండి. అండ్ మెడికల్ స్టోర్స్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మెడికల్ స్టోర్స్లో మనము ట్యాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ ఇలాంటివి తీసుకోవాలి అంటే కనుక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అనేది మ్యాండేటరీ అండి. సో అది లేకుంటే కనుక మనకి అక్కడ షాప్స్లో ఏమి ఇవ్వరన్నమాట, మనం కొనుక్కోలేము. అండ్ డాక్టర్స్ కూడా చాలా స్ట్రిక్ట్ అండి, వాళ్ళు ఊరికే యాంటీబయాటిక్స్ ఇవ్వడం కానీ ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ అస్సలు చేయరు. అంటిల్ అండ్ లెస్, అంటే మనకి ఇప్పుడు ఫీవర్ విషయం తీసుకుంటే మనకి 102, 103 వచ్చినప్పుడు ఇక్కడ ట్యాబ్లెట్స్ అనేది సజెస్ట్ చేయరన్నమాట డాక్టర్స్. సో అదంతకు అదే పోతేనే బెటర్ అన్నట్లు, దానంతకు అదే తగ్గితేనే బెటర్ అన్నట్లు చెప్తారనమాట. సో యాంటీబయాటిక్స్ కానీ అలాంటివి అస్సలు ఎంకరేజ్ చేయరు. కాకపోతే మనం చిన్న చిన్నవి ఏమైనా తీసుకోవాలి అనుకుంటే కనుక పారాసిటమాల్ కానీ లేదంటే కనుక హెడ్ఏక్ సంబంధించిన ట్యాబ్లెట్స్ కానీ అవి నార్మల్ షాప్స్లో కూడా ఉంటాయి, అప్పుడు మనం తీసుకొని వేసుకోవచ్చు అనమాట. అందుకే ఇక్కడ ఇండియన్స్ చాలా వరకు, ఇండియన్స్ కాదు చాలా కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళ కంట్రీస్ నుంచినే తెచ్చుకుంటారు అనమాట ట్యాబ్లెట్స్ అనేవి. సో మేము కూడా ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లో తెచ్చుకున్నాము, ఎప్పుడు ఇండియాకి వచ్చినా కూడా తెచ్చుకుంటాం అనమాట. సో ఇదంతా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి అబౌట్ హాస్పిటల్స్. హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గానే ఉంది అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. అండ్ మీకు ఇక్కడ బూట్స్ ఫార్మసీ అని కనపడుతోంది కదండి, అది ఒక మెడికల్ స్టోర్. ఇక్కడ ఎన్హెచ్ఎస్లో డాక్టర్స్ చాలా వరకు ఈ బూట్స్ బ్రాండ్ని రికమెండ్ చేస్తారండి. అండ్ ఇందులో 3rd floor ఉంటుందన్నమాట హాస్పిటల్ అనేది. ఇది మా ఏరియాలో ఉండే హాస్పిటల్ అండి, మాకు చాలా నియర్ బై ఉంటుంది. సో నేను ఇవాళ ఇది చూపించబోతున్నాను మీకు. ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ వెయిటింగ్ ఏరియా ఉంటుందండి. ఇది యాక్చువల్గా మెటర్నిటీ చెకప్స్ ఏరియా అన్నమాట, ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చి చెకప్ చేసుకుని వెళ్తూ ఉంటారు. అండ్ ఇలాగే స్ట్రైట్గా వెళ్తే కనుక లోపల చాలా క్లినిక్స్ ఉంటాయండి. సో ఏదైనా క్లినిక్లో మనం రిజిస్టర్ చేసుకోవచ్చు, మనం రిజిస్టర్ చేసుకున్న క్లినిక్లో ఉండే డాక్టర్స్ మాత్రమే మనం కన్సల్ట్ అవ్వగలుగుతాము, దే ఆర్ లైక్ అవర్ ఫ్యామిలీ డాక్టర్స్ అన్నమాట. అండ్ ఇక్కడ ఏరియాస్ లాగా ఉంటాయండి, లైక్ వెయిటింగ్ ఏరియా ఏ, వెయిటింగ్ ఏరియా బి అన్నట్లు. సో అక్కడ మనం వెయిట్ చేస్తూ ఉండొచ్చు, అంటే ఆ క్లినిక్స్కి ముందరే మనం వెయిట్ చేస్తూ ఉంటామండి. అండ్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, స్క్రోల్ అవుతూ ఉంటుంది అన్నట్లు మన నేమ్, డాక్టర్ నేమ్, వాళ్ళు ఏ రూమ్లో ఉంటారు అన్నట్లు. మీరు గమనిస్తే కనుక ప్రతి క్లినిక్కి పైన ఒక స్క్రీన్ ఉంటుంది, బిగ్ స్క్రీన్. ఆ బిగ్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుందండి. అండ్ అలాగే మనం వెళ్ళిన వెంటనే అక్కడ రిసెప్షనిస్ట్ దగ్గరికైనా చెప్పచ్చు మన అపాయింట్మెంట్ టైమింగ్. లేదు అంటే కనుక కింద చిన్న స్క్రీన్ కనపడుతుంది కదా, అక్కడికి వెళ్ళి మనమే ఎంటర్ చేయొచ్చు అండి. సో మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే కనుక మన అపాయింట్మెంట్ టైంకి అది డాక్టర్కి మెసేజ్ చేస్తుంది అన్నమాట.
అండ్ ఇక్కడ హాస్పిటల్స్ ఎంత బిజీగా ఉన్నా కూడా మనకి పర్సన్స్ అంత కనపడరండి, ఎందుకంటే మన అపాయింట్మెంట్ టైమింగ్కి జస్ట్ 5 మినిట్స్ ముందు వెళ్తే చాలు కదా, అందుకనేసి అందరు అపాయింట్మెంట్కి 5 మినిట్స్ ముందు వచ్చేసేసి అపాయింట్మెంట్ చూసుకునేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో హాస్పిటల్స్ అనేవి చాలా ఫ్రీగా ఉంటాయి. అండ్ మార్నింగ్ 8 లోపల అనమాట ఈ వీడియో తీసింది, అందుకని అసలు ఎవరు కనపడట్లేదు. హాస్పిటల్ని చూశారు కదండి, మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి.